గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి మా ప్రభుత్వం తీసుకుంటున్నందుకు వల్ల వాళ్ళకు వచ్చే ఎన్నికల్లో కుట్టగతులు ఉండవని వచ్చే ఎన్నికల్లో సీట్లు రావని ఒక ఆలోచనతో కేవలం 3 నెలల పాలనకే వాళ్ళంతా దెంబేలెత్తి అల్లాడిపోతున్నారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో ఈ ప్రభుత్వం చూపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రభుత్వం చూపిస్తున్నటువంటి చోర్వ మరి ముందు చూపు వీటన్నింటినీ ప్రజలంతా అభినందిస్తూ ఈ ప్రభుత్వం పట్ల మా ప్రభుత్వం పట్ల ప్రజలంతా పూర్తి స్థాయిలో సంతృప్తిని వ్యక్తం చేస్తుంటే మరి ఈరోజు వాళ్ళు దాడులు జరిగాయి పునరావాస కేంద్రమని ఇంకొక కేంద్రమని పునరావాస కేంద్రం కావాల్సింది చంద్రబాబు నాయుడికి ఆయనకి అతి భ్రమించి మరి ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతారో అర్థం కావడంలా. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళే చాలా చోట్ల మరి నిన్న లేకమొన్న రాప్తాడు నియోజకవర్గంలో రసనకోట గ్రామంలో దాడి చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తూ మరలా ఈరోజు వాళ్ళు పోలీసు వారిని కలవడం మరి మీడియా ద్వారా గగ్గోలు పెట్టడం వల్ల దిగజారుడుతనానికి ఒక నిదర్శనం సిగ్గు చేస్తారు. మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు చాలా బేసిక్గా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ప్రతి జిల్లాకు కూడా ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఒక నిష్పక్షపాతంగా వ్యవహరించే పోలీస్ అధికారులను నియమించడం జరిగిందనే విషయం అందరికీ తెలుసు. ఇంతటి ప్రజాస్వామ్యం పరిడవిల్లుతుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎటువంటి నష్టం జరగలే. ఈరోజు ఏ కార్యక్రమంలో తీసుకున్నా మా ప్రభుత్వం కులాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలని ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మా ప్రభుత్వం పైన బురద జల్లే కార్యక్రమం తప్ప దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ శాంతి భద్రతలకు ఎటువంటి ఆటంకం కలగలేదు, డోకా లేదు. వాళ్ళు కేవలం వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం వాళ్ళ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల పట్ల మరి ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్తున్నారనే ఒక బాధతో ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి గారిపైన నిందలు వేయాల, జగన్మోహన్ రెడ్డి గారి పాలనని కించపరచాలనే దురుద్దేశంతో చేస్తున్నారు తప్ప అనంతరం జిల్లాలో శాంతి భద్రతలకు ఎటువంటి దోకా లేదు, ఇబ్బంది కలగలేదు. శాంతి భద్రతలన్నీ బేసిక్గా ఉన్నాయి కాబట్టి ఈరోజు వాళ్ళందరూ కూడా మరి స్వతంత్రంగా ప్రతి గ్రామంలో కూడా ధైర్యంగా తిరగలుగుతున్నారనే ఒక విషయాన్ని కూడా ఈ సందర్భంగా అభివృద్ధి ద్వారా వాళ్ళకు గుర్తు చేస్తున్నారు. వాళ్ళు గిరిజారుడు రాజకీయాలు మానుకొని ఇప్పటికైనా ప్రజా సమస్యలపైన స్పందించండి, ప్రజా సమస్యలకు సంబంధించిన మరి సూచనలు సలహాలు ఉంటే మా ప్రభుత్వానికి ఇవ్వండి అని కూడా వాళ్ళు ఈ సందర్భంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.